ఆయనకి ఏమైనా అయితే గనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి అంటూ మాజీ మంత్రి ప్రస్తుతం బీజేపీ నేత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అవి దుమారం రేపుతున్నాయి. అది ఎవరు అంటే మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి గారు. అంటే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆయనకి ఏమన్నా జరిగితే ముఖ్యమంత్రి గారితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా తనకు జరగకూడదు, ఏదైనా జరిగితే బాధ్యత వహించాలి అంటూ కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. జమ్మలబడు నియోజకవర్గంలో అభ్యర్థులకు ఏదైనా హాని జరిగితే తాను బాధ్యత వహిస్తానని చెప్పడం అవసరం, అనుకుంటే పార్టీకి రాజీనామా చేసి పోరాటాన్ని కొనసాగిస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇదే టైంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, కిషన్ రెడ్డి దృష్టికి కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలని తీసుకెళ్లాలని అనడం నియోజకవర్గంలో వైసీపీ నేతలు అలాగే బీజేపీ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు, చేసేందుకు ప్రయత్నాలు చేశారు అనేది కూడా, అంటే బీజేపీ కార్యకర్తల కిడ్నాప్ని అడ్డుకున్నారు అని చెప్పి వైసీపీ నేతలు అలాగే కార్యకర్తలపై బీజేపీ నేతలు దాడి చేశారని చెప్పి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అదే టైంలో ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆదినారాయణ రెడ్డి గారు ఖండిస్తున్నారు అని చెప్పి ప్రకటించడం, అంటే 2 రోజుల క్రితం జమ్మలమడుగులోని దేవగుడిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒక రచ్చ జరిగింది ఎన్నికల నేపథ్యంలో, నామినేషన్ల నేపథ్యంలో. ఇదే టైంలో పోలీసులు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ శివనాథరెడ్డిపై కూడా కేసులు నమోదు చేశారు. ఆదినారాయణ రెడ్డి అనుచరులు వైసీపీ నేత రెడ్డితో పాటు మరికొందరిపై దాడులు చేశారు అని చెప్పి పోలీసులు కేసు నమోదు చేయడం, బీజేపీ నేతలు చేసిన దాడిలో గాయపడిన రెడ్డి ప్రస్తుతం ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, తనపై ఆదినారాయణ రెడ్డి వర్గం దాడి చేయడంతో రెడ్డయ్య పోలీసులకి ఈ ఘటన నుంచి ఫిర్యాదు చేశారు. ఈ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీని మీద ఆదినారాయణ రెడ్డి గారు స్పందించడం, ఎన్నికలు జరిగే సందర్భంలో జమ్మలమడు నియోజకవర్గంలో ఏదో ఒక విషయంలో ఇటువంటి సందర్భాల్లో వార్తల్లో నిలుస్తూ ఉండడం కామన్గా ఉంటుంది. తాజాగా వైసీపీ అలాగే బీజేపీ నేతలు దాడులు చేసుకోవడంతో మరొకసారి ఈ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇదే సందర్భంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఆదినారాయణ రెడ్డి గారు. తనకి ఏమన్నా జరిగితే, తన మీద ఏమైనా దాడి జరిగినా, ఏం జరిగినా కంప్లీట్గా బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని. నిజంగా కడప లాంటి ఇలాంటి జమ్మలమడుగు కొంచెం వివాదాస్పద నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అటువంటి చోట్ల దాడులు, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం కావడం, దాని ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత అంటే ఇంక మొత్తం రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఇప్పుడు అధికారంలో ఉన్నామని వీళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీ చేస్తే దానికి బాధ్యత కంప్లీట్గా చంద్రబాబు గారు అంటే అది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. మరి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.